అందరికీ ముందుగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నాం. ఈ గ్రామ వాలంటీరీ పోస్టులు వైసీపీ ప్రభుత్వ కార్యకర్తలకు, వాళ్ళ అనుచరులకు లంచాలు ఇచ్చినటువంటి వారికి మాత్రమే ఈ గ్రామ వాలంటీరీ పోస్టులు అమ్మబడ్డాయి. రేయిం బవులు కష్టపడి చదువుకొని తల్లిదండ్రులు బంగారాన్ని తాకట్టు పెట్టి పట్టణాల్లో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడు పడతాయా, ఎప్పుడు మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉద్యోగాన్ని సంపాదించుకుంటామని ఎదురు చూస్తున్నటువంటి యువతకి ఉద్యోగాలు దొరకకుండా ఈరోజు నిరాశే మిగిలింది. ఈ వైసీపీ ప్రభుత్వం ఉండి వైఖరిని ఎండగట్టాలని, వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పాలనని తిప్పికొట్టాలని యువత సిద్ధం కావాలని మా ఆలోచన. అందుకనే చెర 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 మెరుపులు మెరవక కనకన కనకన నిప్పులు కొరవక నిరుద్యోగి ఆవేదనంతా నిప్పురవ్వలై మండుతుండెరా, నిప్పురవ్వలై మండుతుండెరా. అరే దండు కట్టరన్నా వాళ్లకు దడ పుట్టించాలి, సైరను ధరన్నా వైసీపీ సంగతి చూడాలి. దండు కట్టరన్నా వాళ్లకు దడ పుట్టించాలి, సైరను ధరన్నా వైసీపీ సంగతి చూడాలి. వాలంటీరీ పోస్టులు అమ్ముకున్నారు, వైసీపీ కిచ్చుకున్నారు, అదేమిటాని అడిగినోళ్లపై రౌడీజులమే చూపిస్తుండ్రు, రౌడీజులమే చూపిస్తుండ్రు. అందుకనే ఊరువాడ యువత ఇక ఉద్యమించాలన్నా వాళ్ళ మొండి వైఖరిని మనము ఎండగట్టాలన్నా, ఊరువాడ యువత ఇక ఉద్యమించాలన్నా వాళ్ళ మొండి వైఖరిని మనము ఎండగట్టాలన్నా. కోచింగ్ కోసము కట్టిన కాసులు కాటికి మాత్రం చేరువాయరా, కొలువులు మాత్రం రాకపోయరా, కొలువులు మాత్రం రాకపోయరా. కన్నవాళ్ళ బాధలు చూసి ఆత్మహత్యలే దిక్కైనాయి, ఆత్మహత్యలే దిక్కైనాయి. డబ్బులున్నవాడిదేరా ఈ వైసీపీ రాజ్యంరా, డబ్బులున్నవాడిదేరా ఈ రాజన్న రాజ్యంరా. అందుకనే దండు కట్టరన్నా వాళ్లకు దడ ముట్టించాలి, సైరను ధరన్నా వైసీపీ సంగతి చూడాలి.